రఘురామకృష్ణరాజు వ్యవహారంలో స్పీకర్ పైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ మేరకు ఏకంగా లేఖే రాసింది. ఏదైతే మొన్ననే అమిత్ షాని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి మరీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత వాస్తవానికి ఏడాది క్రితమే రఘురామకృష్ణరాజుని మీద అనర్హత వేటు వేయాలంటూ సాక్ష్యాలతో ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఉపన్యాసాలు అంతా ఓపెన్ సీక్రెటే. అయితే స్పీకర్ మాత్రం ఎలాంటి చర్య తీసుకోవటం లేదన్నటువంటి విషయంలోనే మొన్నటిసారి వెళ్ళి ఆ స్పీకర్ ఏ పార్టీ నుండి వచ్చారో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి అమిత్ షాకి చెప్పొచ్చారు. బట్ అయినా ఇంతవరకు ఎలాంటి చర్య లేదు. అదే రఘురామకృష్ణరాజు సవాల్ విసురుతోంది కూడా. 5 సార్లు ఇచ్చి వచ్చారు, ఏం చేశారంట అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు తాజాగా మళ్ళీ జగన్ మీద కొత్తగా కోర్టులో కేసులు వేయటం, పదే పదే కావాలనినే తను చేస్తున్నటువంటి నేపథ్యంలో, తన సత్తా ఇది అని చూపిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ ఆగ్రహించడంతో వైసీపీ ఎంపీలు చేశారా, లేకపోతే ఆయన ఆగ్రహించకపోతే వీళ్ళు సొంతగా అయితే ఏం చేయరు కాబట్టి సీరియస్ పరిణామాలే చోటు చేసుకుని తాజాగా స్పీకర్కి లేఖ రాసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ. దీంట్లో ప్రధానంగా సబ్జెక్ట్ అన్జస్టిఫైడ్ డిలే ఇన్ టేకింగ్ యాక్షన్ ఆన్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్డ్ బై ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగనిస్ట్ శ్రీ రఘురామకృష్ణరాజు ఎంపీ పర్సనల్ అటెన్షన్ రిక్వైర్డ్ అంటూ, యాజ్ యూ వుడ్ రీకాల్ దట్ ఆన్ 3rd July 2020 ఏ డెలిగేషన్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లెడ్ బై ద పార్లమెంటరీ పార్టీ లీడర్ శ్రీ వి విజయసాయిరెడ్డి అండ్ లోక్సభ ఫ్లోర్ లీడర్ శ్రీ పివి మిథున్ రెడ్డి హ్యాడ్ మెట్ యూ అండ్ యువర్ కైండ్ అటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్సన్ అండ్ సబ్మిటెడ్ టు యూ ఏ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అగెనిస్ట్ శ్రీ రఘురామకృష్ణరాజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ. ద పిటిషన్ వాజ్ ఫైల్డ్ అండర్ పేరా 2 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ A ఆఫ్ ద 10th షెడ్యూల్ RBW ఆర్టికల్ 102 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ రూల్ 6 and 8 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ B ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అండ్ గ్రౌండ్స్ ఆఫ్ ద డిఫెక్షన్ రూల్స్ 1985. యాజ్ ద పిటిషన్ వాజ్ ద హ్యాండెడ్ ఓవర్ టు బి హానరబుల్ స్పీకర్ ఇన్ పర్సన్, ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ టు బి ఫైల్డ్ యాజ్ పర్ ప్రాక్టీస్ అంటూ, మీకు ఆ రోజున పిటిషన్ ఇచ్చాం, నిబంధనల ప్రకారం 3 నెలలలోపు అనర్హత వేటు వేయటమా లేదా ఏదో ఒకటి తేల్చాలి, ఏడాదైనా ఇంతవరకు తేల్చకపోవడం అన్నటువంటిది ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యంగా కనిపిస్తున్నది అన్నటువంటి కోణంలో దీనిని తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలంటూ 3 పేజీల లేఖ రాశారు. ఈ లేఖ స్పీకర్ కార్యాలయానికి రాస్తూ ఇందులో కీలకమైనటువంటిది, ఇట్ ఈస్ బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ ఇట్ ఈస్ ఆఫ్టర్ మోర్ దాన్ 11 మంత్స్ ఆఫ్ అస్ ఫైలింగ్ అవర్ పిటిషన్ దట్ వీ హ్యావ్ గాట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ ఎస్టీమ్డ్ ఆఫీస్. ద రిప్లై ఫార్ ఫ్రమ్ యాక్టింగ్ ఆన్ అవర్ పిటిషన్ ఆస్క్స్ అస్ టు ఫర్దర్ అమెండ్ ఇట్ టు బ్రింగ్ ఇట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. దిస్ ఈజ్ యాజ్ ఫర్ యాజ్ ప్రూడెంట్ లాజిక్ ఈజ్ కన్సిడర్డ్ ఏ క్లరికల్ రిప్లై అండ్ షుడ్ హ్యావ్ బీన్ బ్రాట్ టు అవర్ నోటీస్ మచ్ ఎర్లియర్ అండ్ నాట్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 2 పార్లమెంటరీ సెషన్స్. ఎనీ డిఫెక్ట్స్ ఇన్ ద పిటిషన్ కుడ్ హ్యావ్ బీన్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద ఫైలింగ్ పార్టీ మచ్ ఎర్లియర్ అండ్ ఇట్ కుడ్ టేక్ లెస్ దాన్ 10 మంత్స్ యాజ్ వాజ్ నాట్ ద కేస్. హవెవర్ యాజ్ సజెస్టెడ్ ఇన్ ద లెటర్ ఏ ఫ్రెష్ పిటిషన్ రిగార్డింగ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ శ్రీ కే రఘురామకృష్ణరాజు ఎంపీ లోక్సభ వుడ్ బి సబ్మిటెడ్ విత్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద రిప్లై ఫ్రమ్ యువర్ గుడ్ ఆఫీస్ అంటూ, దాంట్లో కీలకమైనటువంటిది అప్పట్లో మరికొన్ని ఆధారాలు కావాలి 1908 చట్ట ప్రకారం అని స్పీకర్ కార్యాలయం అడిగింది. అది చాలా రోజుల తర్వాత అడిగింది. వెంటనే మేము ఆధారాలు కూడా సబ్మిట్ చేసాం. అదేదో క్లర్క్ ద్వారా పంపించినటువంటి తరహా వ్యవహారంలాగా జరిగింది. అయినా మేము పూర్తిగా పంపించాం, దీని మీద తక్షణం చర్యలు తీసుకోండి అంటూ కోరారు. ఇక్కడ బేసిక్గా అదే రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఏదర్ ఆయన అనర్హత వేటు వేయడమా వేయకపోవడమా అన్నది తేల్చమన్నటువంటి ఒత్తిడి ప్రారంభించారు. ఏం జరుగుతుందో చూడాలి.